హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు కిరణ్ యూట్యూబ్ వల్ల. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే థంబ్నైల్ క్రియేట్ చేయడానికి ఒక మంచి అప్లికేషన్ అయితే కావాలని చెప్పేసి అడుగుతున్నారు. సో థంబ్నైల్ క్రియేట్ చేయడానికి అయితే ఒక సూపర్ హిట్ అప్లికేషన్ ఉంది, పిక్స్లాబ్ అని చెప్పేసి. సో అది కూడా ప్లేస్టోర్లో దొరుకుతుంది, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడైనా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థంబ్నైల్ తయారు చేయడానికి చాలా సూపర్ హిట్ అప్లికేషన్. చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్ దీని నుండే థంబ్నైల్ క్రియేట్ చేస్తారు, మొబైల్ నుండి చేసే వాళ్ళు అయితే. ఓకేనా? సో ఇంకా లేట్ అయితే వీడియో అయితే యాప్ని అయితే చూపిస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ కూడా అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. వీడియో అయితే లైక్ ఇచ్చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలో చూసుకున్నట్టయితే పిక్స్లాబ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అప్లికేషన్. సో దాని నుండి నేను ఇప్పటి వరకు క్రియేట్ చేసిన థంబ్నైల్స్ ఎన్నో మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇప్పటి వరకు నేను దాని నుండే క్రియేట్ చేస్తున్నాను, దాని నుండే క్రియేట్ చేస్తాను కూడా. ఓకేనా? సో ఇవన్నీ కూడా నేను ఇప్పటి వరకు ఈ పిక్స్లాబ్ నుండి చేసిన థంబ్నైల్సే. ల్యాప్టాప్ అయితే పెద్ద వాడను నేను థంబ్నైల్స్కి అయితే, ఓన్లీ మొబైల్లోనే ఈ యాప్ ద్వారానే చేస్తాను. ఓకేనా? సో ఇంకా లేట్ అయితే యాప్ ఇంకొచ్చి డిస్క్రిప్షన్లో పెడితే అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకుంటే డాష్ బోర్డ్ ఇట్లా వస్తుంది. ఇక్కడ నుండి అయితే మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, క్యాన్సిల్ మీద కొట్టేసి టకాటక చూపిస్తాను, మీరైతే అర్థం చేసుకోనికే ట్రై చేయండి. ఓకే? ఎందుకంటే వీడియోలు అంతా ఎక్కువైపోతుంది. సో ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఇమేజ్ సైజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ సైజ్ వచ్చేసి 720p పెట్టుకోవాలి, 720p పెట్టుకోవాలి. ఓకే, 720. ఓకే, సో 720 అనేది యూట్యూబ్ ఫ్రేమ్కి కరెక్ట్ సెట్ ఫ్రేమ్ అన్నట్లు. ఓకే, సో 720 అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదైనా సమ్ టెక్స్ట్ తీసుకోవాలి. సో డిలీట్ కొట్టేసేయండి. ఇక్కడ వచ్చేసి ప్లస్ బటన్ ఉంది, ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ అని ఉంది, టెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వస్తుంది. సో దీని మీద డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీని మొత్తం ఎరేజ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏదైనా ఒకటి రాద్దాం, హౌ టు క్రియేట్ థంబ్నైల్. ఓకే, ఓకే మీద కొట్టేసేయండి. సమ్ టెక్స్ట్ అయితే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి, డిజైనింగ్ చేయాలి. సో ఇక్కడ ఈ ఇది ఏ ప్లే ఏ ఇక్కడ చూసుకుంటే ఈ కింద ఆప్షన్స్ ఉంటాయి, 4 ఆప్షన్స్, ఇవన్నీ కూడా వాడే ఆప్షన్స్ చూడండి. సో ఇది టెక్స్ట్కి సంబంధించింది కాబట్టి టెక్స్ట్కి సంబంధించింది. టెక్స్ట్ని పెద్ద చేసుకోవాలంటే జర్ర పెద్దగా ఇట్లా ఇట్లా అయితే చేసుకోండి. ఓకేనా? మీరు ఒకసారి చూసుకోండి, మీకే అర్థమైపోతుంది కలర్ మార్చుకోవాలంటే బ్లాక్. సో ఇక్కడ నుండి చూసుకుంటే ఇంకా మనం దీనైతే మనం ఇట్లా ఇక్కడ నుండి అయితే ఇట్లా పొడుగుగా ఉంది కదా, సో దీన్ని ఇప్పుడు ఇట్లా మనం చిన్నగా అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని కొంచెం ఇట్లా ఇట్లా కొంచెం పెద్దగా కిందికి అయితే మధ్యలో గ్యాప్స్. ఓకేనా? తర్వాత వచ్చేసి దీన్ని మళ్ళీ ఫాంట్స్ మార్చాలంటే ఫాంట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ రకరకాల ఫాంట్స్ ఉంటాయి, అందులో మీరు ఏదైనా సరే ఫాంట్ అనేది తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫాంట్ అయితే తీసుకుంటున్నాను, ఏదో ఒక ఫాంట్. సో మీరు కూడా ఏదో ఒక ఫాంట్ అయితే తీసుకోండి. ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాంట్ అయితే తీసుకున్నాను. సో ఇది నచ్చకపోతే ఇంకో ఫాంట్ ఏదైనా సరే, సో ఇంకో ఫాంట్ అనేది తీసుకున్నాను. హౌ టు క్రియేట్ థంబ్నైల్. ఓకే, ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దాని కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు మనం. నేను టకటక చూపిస్తున్నా, మీరైతే కొంచెం స్లోగా అయితే చూసుకోండి. ఓకే, హౌ టు, ఈ హౌ టు కాడికి ఒక కలర్ ఇద్దాం, క్రియేట్ ఈ క్రియేట్కి ఇంకో కలర్ ఇచ్చేద్దాం, ఈ థంబ్నైల్కి ఇంకో కలర్ ఇచ్చేద్దాం. ఓకే, సో కలర్స్ అయితే ఇచ్చేసినా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలా? సో ఈ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుండి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేసుకోవాలి దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కలర్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ ట్రాన్స్పరెంట్ అంటే మామూలుగా ఏం లేకుండా ట్రాన్స్పరెంట్, లేదంటే ఇమేజ్ తీసుకుంటే ఇమేజ్, లేదంటే ఫ్రమ్ ఇమేజ్, మీ గ్యాలరీ నుండి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తారా అది. ఓకే, నేను జస్ట్ నార్మల్ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చేస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి కలర్స్ ఏదైనా సరే తీసుకోవచ్చు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు ఏది, సో సమ్ కలర్ అయితే తీసుకున్నా. ఓకే, ఇది నాకు నచ్చలే, ఎల్లో తీసుకున్నాం. ఓకే, ఎల్లో అయితే తీసుకున్నా. ఓకే, సో ఇట్లా అయితే తీసుకున్నా. దీని తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఏదైనా ఒకటి ఫోటో యాడ్ చేయాలి. సో ఫోటో యాడ్ చేయాలంటే ఇక్కడ వచ్చేసి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళండి, ఈ ప్లేస్ బటన్ క్లిక్ చేసి ఇందులో వచ్చేసి మన ఫోటో ఏదైనా తీసుకొని యాడ్ అయితే చేసుకున్నాం. సో మన ఫోటో నేను ఒకటైతే ఎరేజ్లో నా ఫొటోస్ ఆల్రెడీ ఎరేజ్ చేసి పెట్టిన ఫొటోస్ ఉన్నాయి అన్నట్టు. సో అందులో ఒక ఫోటో అయితే తీసుకుంటున్నా. సో ఇట్లా ఒక ఫోటో అయితే తీసుకున్నాను. ఓకే, సో తీసుకొని దీని అయితే ఇట్లా అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే, యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఏదైనా సమ్ యాడ్ చేసుకోవాలంటే ఇంకా ఏదైనా సమ్ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా ప్లస్ బటన్ మీకు వెళ్ళేసి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళేసి ఈ ఫ్రమ్ గ్యాలరీ నుండి అన్నీ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? ఇంకా ఇవన్నీ ఎరేజ్ చేసినవి కాబట్టి, ఎరేజ్ చేసిన ఫోటో కాబట్టి నాకు ఇట్లా వచ్చింది. మీకు ఎరేజ్ చేయని ఫోటో ఉంటుంది కాబట్టి ఎరేజ్ చేసుకోవడానికి కూడా ఒక యాప్ అనేది ఉంటుంది, ఎరేజర్ అని చెప్పేసి ప్లేస్టోర్ దొరుకుతుంది, అది డౌన్లోడ్ చేసుకొని ఎరేజ్ అయితే చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఇట్లా థంబ్నైల్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత జస్ట్ సింపుల్గా మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, టోటల్ థంబ్నైల్ ఇట్లా క్రియేట్ అయిపోయినాక ఇంకా మంచి డిజైన్గా తయారు చేసుకోండి. నేనైతే లైట్గా చూపించాను మీకు. సో ఇక్కడ ఈ ఆప్షన్ ఇది సేవ్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్, సేవ్ యాజ్ ప్రాజెక్ట్, సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేర్, ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని చెప్పేసి ఉంటుంది. సేవ్ టు గ్యాలరీ అని చెప్పేసి తీసి సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేస్తే ఫోటో అనేది సేవ్ అనేది అయిపోతాను. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ థంబ్నైల్ క్రియేట్ చేయడానికి సూపర్ హిట్ అప్లికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో అయితే వీడియో లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.